తరగతి గదిలో వేదాలు పురాణాల గురించి చెబుతూ వాటి నుంచి మంచి నేర్చుకోవాలని చెప్పాల్సిన టీచర్ రివర్స్ లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. మహాభారతం రామాయణం కల్పితమని పేర్కొనడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇదంతా స్కూల్లోనే జరగడంతోనే పలు రైట్ వింగ్ గ్రూపులు టీచర్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే స్పందించిన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆ టీచర్ ను డిస్మిస్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సెయింట్ గేరోసా ఇంగ్లీష్ హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్ కు చెందిన టీచర్ మహాభారతం రామాయణం కల్పితమని విద్యార్థులకు బోధించారని బీజేపీ ఎమ్మెల్యే వేద్యస్ కామత్ మద్దతుదారులు ఆరోపించారు. ఆ టీచర్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారని వాళ్ళు ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ 2002 గోద్రా అల్లర్లు బిల్కిస్ బానో గ్యాంగ్ రేపు గురించి కేసును టీచర్ పేర్కొన్నారని ఎమ్మెల్యే మద్దతుదారుల బృందం పేర్కొంది. ఆమె పిల్లల మనసుల్లో ద్వేష భావాల్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని ఆ బృందం ఫిర్యాదు కూడా చేసింది. టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కూడా నిరసనలు చేపట్టగా బీజేపీ ఎమ్మెల్యే వేద్యస్ కామత్ కూడా వారితో పాటు నిరసనలో పాల్గొన్నారు. నువ్వు అలాంటి టీచర్కి మద్దతు ఇవ్వబోతే నీ నైతిక దిక్సూచికి ఏమైంది? ఆ టీచర్ని ఎందుకు ఉంచుకుంటున్నావు? నువ్వు ఆరాధించే జీసస్ శాంతిని కోరుకుంటాడు. మీ సిస్టర్స్ మా హిందువుల పిల్లల్ని బిందీలు పెట్టుకోవద్దని, పూలు ధరించవద్దని అడుగుతున్నారు. రాముడిపై పాలు పోయడం వ్యర్థమని వాళ్ళు అన్నారు. ఎవరైనా మీ నమ్మకాన్ని అవమానిస్తే మీరు మౌనంగా ఉంటారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే వేద్యస్ కామత్ అన్నారు. ఇక 7వ తరగతి విద్యార్థులకు రాముడు పౌరాణిక జీవి అని టీచర్ బోధించిందని వారి తల్లిదండ్రులు కూడా పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సెయింట్ గెరోసా స్కూల్ స్పందించింది. టీచర్పై ఆరోపణలు రావడంతో ఆమె డిస్మిస్ చేసింది. సెయింట్ గెరోసా పాఠశాలకు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఏది జరగలేదు. ఈ దురదృష్టకర సంఘటన మన మధ్య తాత్కాలిక అపనమ్మకాన్ని సృష్టించింది. మా చర్య మీ సహకారంతో ఈ నమ్మకాన్ని పునర్నిర్మించడానికి సహాయపడుతుంది. మేమంతా కలిసి మా విద్యార్థుల భవిష్యత్తు కోసం మెరుగ్గా పనిచేస్తాము అంటూ స్కూల్ యాజమాన్యం లేఖలో పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మహిళా టీచర్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఈ పరిణామాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇంతటితోనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం.